ఏపీలోనూ న్యూ ఇయర్ జోష్ మొదలైంది. పర్యాటక నగరం విశాఖలో న్యూ ఇయర్ వేళ స్టార్ హోటల్స్ ఈవెంట్ ఆర్గనైజర్లు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. డీజేల మోతా, డిస్కో లైట్లు, హోటళ్లన్నీ విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం పర్యాటకులు నగరానికి చేరుకుంటున్నారు. గృహ నిర్మాణంలో అవినీతి జరుగుతోందని మోదీకి పవన్ లెటర్ రాయడంపైన మంత్రి జోగి రమేష్ ఫైర్ అయ్యారు. 21 లక్షల మందికి ఇళ్లు నిర్మిస్తుంటే అనవసర ఆరోపణలు చేస్తారా అని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్మెంట్ పై తాము ప్రధానికి లేఖ రాస్తామని జోగి రమేష్ అన్నారు. వైసీపీలో సీట్ల మార్పు రగడ కొనసాగుతోంది. ఏలూరులోని చింతలపూడిలో అభ్యర్థి మార్పుతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజాకు టికెట్ నిరాకరించడంతో ఆయన అనుచరులు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ వద్ద రచ్చరచ్చ చేశారు. చింతలపూడి నుంచి రెబల్ వైసీపీ అభ్యర్థిగా ఎలిజా బరిలోకి దిగుతారని ప్రచారం సాగుతోంది. చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజా. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలే మళ్లీ తమ పార్టీని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి రావాలని వేరే పార్టీ వాళ్లు కూడా అనుకుంటున్నారని చెప్పారు. చింతలపూడిలో మరోసారి వైసీపీ జెండాని ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు ఎలిజా. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీలో 14 మంది వైసీపీ కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. కదిరి మున్సిపాలిటీ కమిషనర్ శ్రీహరిబాబుకు వారందరూ రాజీనామా పత్రాలు అందజేశారు. కదిరి అసెంబ్లీ టికెట్ ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి కాదని వేరొకరికి ఇవ్వనున్నట్లు అధిష్టానం సంకేతాలు ఇవ్వడంతో కొద్ది రోజులుగా కౌన్సిలర్లు ఆందోళన చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బలో ఫ్లెక్సీ వార్ నెలకొంది. టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ వర్గీయులు, బీజేపీ నేత వరదాపురం సూరి వర్గీయులు బాహాబాహీకి దిగారు. న్యూ ఇయర్ సందర్భంగా వరదాపురం సూరి వర్గీయులు చంద్రబాబు, లోకేష్ ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో పరిటాల వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ఫ్లెక్సీలను పరిటాల శ్రీరామ్ వర్గీయులు తొలగించారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అమలాపురం టికెట్ విషయమై మంత్రి విశ్వరూప్ కొడుకు శ్రీకాంత్ మధ్య వార్ నడుస్తోంది. అమలాపురంలో వైసీపీ నుంచి తానే పోటీ చేస్తానని విశ్వరూప్ ప్రకటించారు. అయితే ఇప్పటికే విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్ పేరును వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది. టికెట్ విషయంలో తండ్రి కొడుకుల మధ్య ఏర్పడ్డ విభేదాలు బహిర్గతమయ్యాయి. ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన జగన్ పతనం చంద్రబాబు అరుషతో అంతమైందన్నారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. ఏపీలో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 2023 జగన్ విధ్వంస నామ సంవత్సరంగా ముగిసిందని ఎద్దేవా చేశారు. బీసీలకు జగన్ ఒక టికెట్ ఇస్తే చంద్రబాబు 4 టికెట్లు ఇస్తారన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ హాట్ కామెంట్స్ చేశారు. జిల్లా అధ్యక్షునిగా ఉన్న తనకు జగన్ను కలిసి అవకాశం కల్పించాలంటూ వైసీపీ పెద్దలను వేడుకున్నారు. తాడికొండ సమన్వయకర్తగా తనను సంప్రదించకుండానే టికెట్ ప్రకటించారని ఆవేదన చెందారు. వారం రోజులకే సర్వేలు తనకు వ్యతిరేకంగా ఉన్నాయని ఆగిపోమన్నారని తెలిపారు. డొక్కా వ్యాఖ్యలతో పార్టీ నేతలంతా అవాక్కయ్యారు. ప్రధాని మోదీ ప్రారంభించిన అమృత్ భారత్ ట్రైన్ తొలిసారిగా విజయనగరం రైల్వే స్టేషన్ కు చేరుకుంది. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ నేతలు విజయనగరం రైల్వే స్టేషన్ కు చేరుకుని అమృత భారత్ ట్రైన్ కు ఘన స్వాగతం పలికారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో వైసీపీ కౌన్సిలర్లు మున్సిపల్ కార్మికుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రైవేటు వ్యక్తులతో నగరంలో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు ప్రయత్నించారు. వారిని మున్సిపల్ కార్మికులు అడ్డుకున్నారు. తమ కడుపులు కొట్టే ప్రయత్నం చేయకూడదని వేడుకున్నారు. దీంతో వైసీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఇరువురిని అక్కడి నుంచి పంపించడంతో గొడవ సద్దుమణిగింది. మున్సిపల్ కార్మికుల సమ్మె కారణంగా సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో చెత్త పేరుకుపోయింది. దీంతో ఓ విదేశీ భక్తుడు చెత్తను తొలగించేందుకు ప్రయత్నించాడు. గమనించిన పారిశుద్ధ్య కార్మికులు అతన్ని అడ్డుకున్నారు. దీంతో విదేశీ భక్తులు కార్మికుల కాళ్లు పట్టుకుని చెత్త తీయండి బతిమిలాడారు. తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె తప్పడం లేదంటూ మున్సిపల్ కార్మికులు విదేశీ భక్తుడి కాళ్లు పట్టుకున్నారు. విజయవాడ దుర్గగుడి ఆలయానికి భారీ ఆదాయం చేకూరింది. ఆలయంలోని హుండీల లెక్కింపును అధికారులు చేపట్టారు. 12 రోజులకు గాను 2,39,00,000 ఆదాయం చేకూరింది. నగదుతో పాటు బంగారం 450 గ్రాములు, 7.5 కేజీల వెండి కానుకల రూపంలో భక్తులు సమర్పించారు. ఆన్లైన్లో ఈ హుండీ ద్వారా 40,000 వచ్చాయని దుర్గగుడి అధికారులు తెలిపారు. అల్లూరు జిల్లా గంగవరం సమీపంలో 320 కిలోల గంజాయి పట్టుబడింది. గంగవరం శివార్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఓ ట్రాక్టర్లో 320 కిలోల గంజాయిని గుర్తించి 5 గురిని అరెస్ట్ చేశారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అర్ధరాత్రి చోరీ జరిగింది. ప్రశాంతి నిలయం గణేష్ గేట్ ప్రధాన రహదారిలో ఉన్న సాయి ఫోరెక్స్ మనీ చేంజర్ షట్టర్ తాళాలు పగలగొట్టి దుండగులు 2 లక్షల నగదు, విదేశీ కరెన్సీని ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించి వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. రత్నానంద స్వామి ఆశ్రమం వద్ద చిరుత సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. చిరుత సంచారంతో భక్తులు, స్థానికులు భయాందోళనలో ఉన్నారు. చిరుత సంచారంతో భక్తులను అప్రమత్తం చేశారు అటవీ శాఖ అధికారులు. తిరుమల శ్రీవారి నివాళ పలువురు రాజకీయ సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శన సమయంలో ఆలయానికి చేరుకుని స్వామి అమ్మవార్లను సేవతో తరించారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుమ్మనూరు జయరాం, కేంద్ర మంత్రులు నారాయణ రాణి, కృష్ణపాల్, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, సినీ డైరెక్టర్ మారుతి శ్రీవారిని దర్శించుకున్నారు.